హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోష్పతి కిచెన్. ఈరోజు వీడియోలో ఆహా అనిపించే ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికి కావలసిన పదార్థాలు, ఒక 5 కట్టల గోంగూరను తీసుకొని ఆకులన్నింటినీ లవలచి నీట్గా కడిగి ఒక కుక్కర్లో పెట్టేసుకుందామండి. దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్లో ఉన్న గోంగూరని ఒక స్ట్రైనర్లో మొత్తం అంతా నీళ్లు పోయే వరకు వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని వాటిని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లో ఒక 20 పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం వడకట్టి పక్కన పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాము. గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే మీ దగ్గర ఏవేవి పోపు గింజలు అయితే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోండి. ముఖ్యంగా గోంగూరలో ధనియాలు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. దయచేసి స్కిప్ చేయకుండా ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1 పెద్ద స్పూన్ ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేగిపోయినాయండి. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని నీట్గా మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాము. ఆనియన్స్ కూడా నీట్గా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 1-5 మినిట్స్ సిమ్లో ఉడకనిద్దాము. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ ఆంధ్రా స్టైల్ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ కలుపుకుంటే ఆహా అనక మానరు. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.